సార్, ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సినిమా టైంలో కూడా మోహన్ బాబు గారి కుటుంబంపై కూడా ట్రోలింగ్ చేశారు చాలామంది. ఆ సినిమాని కూడా ట్రోలింగ్ వల్లే జనాలు కూడా వెళ్ళి చూడని సందర్భం కూడా జరిగింది. అప్పుడు కూడా అంటే అందరు ఏమన్నారు, నాగబాబు గారు మెగా ఫ్యామిలీ వాళ్ళే ఇలా ట్రోలింగ్ చేపించారు, అందుకే వీళ్ళ సినిమాకి ఎవరు వెళ్ళలేరు చూడలేరు అని ఆ సిచ్యువేషన్ జరిగింది. ఇప్పుడు ఆచార్య సినిమాలో చూస్తుంటే టాక్ నెగిటివ్గా టాక్ బాగా నడుస్తుంది ఆచార్య సినిమా. అదే అంటారు కదా సార్, డాన్స్ వేస్తుంటే ట్రోలింగ్ చేస్తున్నాడు. ట్రోలింగ్ చేయటం వల్ల సినిమాలు కావమ్మా వీళ్ళు, ఏదో ఎన్ని చేయి ఎన్ని మాట్లాడినా ఆ ట్రోలింగ్ వల్ల. ఇప్పుడు ఆ సినిమా మోహన్ బాబు సినిమా అదేదో సూపర్ హిట్ సినిమా అని తీల రిస్క్ ఎక్స్పెరిమెంట్ అనే చెప్పే తీశాడు. ఆ సినిమాని మాలాంటి వాళ్ళం శ్రేయస్ సినిమాని థియేటర్లో వద్దు అని చెప్పిన వాళ్ళం మేము, నేను కానీ పరసూరి గోపాలకృష్ణ గారు మేమందరం కూడా మాకు వెల్యూషన్స్గా వద్దు, ఈ సినిమా ఒక డాక్యుమెంటరీకి ఎక్కువ సినిమాకి తక్కువ, కనుక దీన్ని థియేటర్ రిలీజ్కి పనికొచ్చే సినిమా కాదు, ఓటీటీలో చేసేస్తే బెటరు అని దాని తను కూడా అలా ఆ మైండ్లోనే ఓకే ఓటీటీకి రెడీ చేశారు. ఈ డైరెక్టర్ అనే అతను ఏమి చేశాడంటే నా సినిమా ఓటీటీలో అయితే నాకు కెరీర్ ఏమైపోతుంది నాకు అని ఏదో బతిమాలేశాడు. బతిమాలేటప్పటికి మోహన్ బాబు ఈల్డ్ అయ్యాడు, ఆ ఈల్డ్ అవ్వడం వల్ల రిలీజ్ చేశారు. అది థియేటర్కి గల సినిమా కాదని మా అందరికి తెలుసు, అది ట్రోలింగ్ అవసరం, ట్రోలింగ్ అవసరం తెలుసు. ఏదన్నా అద్భుతాలు జరిగితే తప్పితే ఆ సినిమా థియేటర్లో సక్సెస్ కాదు, అది లేకపోతే మామూలుగా అయితే థియేటర్కి గల సినిమా కాదు అని ఫుల్ ఆయన వెల్విషర్గా పక్కన మాలలో ఆ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నా మేము అందరం చెప్పిన వాళ్ళం చేశాడు. అది అనుకున్నట్టు మే డైరెక్టర్ ఆ కోరిక కాకుండా కోరిక కోసం చేశాడు, అది మిస్ఫైర్ అయ్యింది. ఇప్పుడు మరి ఆచార్యకి వాళ్ళు ఏమైనా ట్రోలింగ్ చేశారా? లేదుగా. ఆచార్య మరి ఎందుకన్నారు జనాలు? ఇవన్నీ ఏంటంటే సినిమా బాగుంటే ఎంతటి మా ఎంతటి ప్రేక్షకులకి దయాదాక్షిణ్యాలు లేవు, అది ఎన్టీఆర్ రోజు నుంచి ఇవాళ కాదు చూస్తున్నాను. దయాదాక్ష ఆటగాడు సినిమా ఎన్టీఆర్ ఏమైంది ఆడాల, మంచి భూమిలో ఉన్నాడు ఆయన ఆ టైంలో ఆడాల. సినిమా బాగా లేకపోతే కృష్ణగారి సినిమా ఎన్ని పోలా, మహేష్ బాబు సూపర్ మా బ్రహ్మాస్త్రమును స్పైడర్ ఏమైనాయి, పవన్ కళ్యాణ్ది కాటమరాయుడును ఇంకో సినిమా ఏమైనాయి. సో ప్రజలు ప్రేక్షకులు దయాదాక్షిణ్యాలు లేదు వాళ్ళకి. ఎవరి సినిమా ఎవరి సినిమా ముందు ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఎంతవరకు, ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఓన్లీ ఫస్ట్ డే, రెండో డేకి కూడా ఫ్యాన్స్ బండి నడిపించలేరు, ఫ్యాన్స్ ఓన్లీ ఫస్ట్ డేకే. సినిమా బాగుంటేనే రెండో రోజు నుంచి జనాలు పబ్లిక్ పబ్లిక్ నచ్చితేనే ఫ్యాన్స్కి ఎలా ఉన్నా నచ్చుద్ది, నచ్చిన చికెన్ అంటే చికెన్ అందమే అని ఫ్యాన్స్కి వాళ్ళకి నచ్చుతారు, ఆ హీరో ఆ ఫ్యాన్స్కి నచ్చుతారు, ఎలా ఉన్నా బాగుంది అనుకుంటారు. వాళ్ళు సినిమాను మొత్తం నడిపించగలరా? నడిపించలేరు మొదటి రోజు వరకే, వాళ్ళు రెండో రోజుకి కూడా ఉండరు బాగా ఉంటే. ప్రేక్షకులు జనాలకు నచ్చితేనే, ఆ జనాలకు నచ్చిన సినిమా ఏదైనా బ్రహ్మరథం పడతారు, నచ్చని సినిమా రాధేశ్యామ్ ఎందుకు పోయింది, ఎవరు ట్రోల్ చేశారు రాధేశ్యామ్కి, ఎవరైనా ట్రోలింగ్ చేశారు? లేదు, నచ్చకపోతే అంతే, దాన్ని మనం ట్రోల్ చేశారను అది ఇది సోషల్ మీడియా క్రియేట్ చేస్తున్నాం ఒక లేనిపోని వాదం వాగ్వేదం. యా సార్, ఇప్పుడు చాలా టాక్ ఏం నడుస్తుందంటే మోహన్ బాబు గారి కుటుంబాల నుంచి రిలీజ్ అయిన సినిమాలు జనాలు చూస్తారా, అదొక పాయింట్. ఎందుకంటే సన్ ఆఫ్ ఇండియాకే ఇలా ట్రోలింగ్ చేసే సినిమాని చాలామంది చూడకుండా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మంచు విష్ణు గారు కూడా షూటింగ్ చేస్తున్నారు సినిమాలో, అందులో మనకి సలీ లియోన్ గారు అలానే పాయల్ రాజ్పుత్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరిని పెట్టుకొని ఈ సినిమా హిట్ కొట్టాలి ఎలా అయినా ఈసారి అని కూడా ఇలాంటి టాక్ నడుస్తుంది. దీనిపై ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కష్టపడి చేస్తున్న సినిమా అది కోన వెంకట్టు స్టోరీ, ఆయన ఏమి తక్కువడు కాదు, సూపర్ హిట్లు ఇచ్చిన రైటరే, మంచి పంచింగ్ స్క్రిప్ట్ ఇవ్వగలిగిన వాడే చేశాడు. అతని మీద నమ్మకం డైరెక్టరు కొత్త డైరెక్టరే, అంటే పెద్ద అనుభవం ఉన్న డైరెక్టర్ కాదు, చేస్తున్నాడు. ఇవాళ ఆ సినిమా ఒక కామెడీ ఓరియంటెడ్గా చక్కటి మంచి దీంట్లో కోన వెంకట దాంట్లో ఎక్స్పర్టు, సో కోన స్క్రిప్ట్ని నమ్మి దిగారు. కోన బ్యూటిఫుల్ స్క్రిప్ట్ మంచిది నమ్మి తీస్తున్నారు. ఎవడైనా సినిమా తీసే సక్సెస్ కావాలని తీస్తాడు, కానీ సక్సెస్ అని తీస్తారు ప్రేక్షకులు నిర్ణయిస్తారు అంతే కదా. అది సన్నీ డేలు ఉన్నా ఉందని చూడరు, సన్నీ డే లేకపోయినా చూస్తారు సినిమా బాగుంటే. సో సినిమా బాగుంటే వీళ్ళందరూ అడిషన్ డెకరేషన్స్ ఇవన్నీ, సినిమా బాగాలైతే
రాధేశ్యామ్ అవుద్ది, లేకపోతే ఆచార్య అవుద్ది. సినిమా బాగుంటే త్రిబులార్ అవుద్ది, పుష్ప అవుద్ది, అఖండ అవుద్ది, అంతే.